फ्रेंड वेलकम टू माय चैनल मैं मेरे साई ट्रिपल एट एपिसोड तेलुगुलो सुगंध आम भर्त एद्दुल बंडि कोसम चूस्तू कूर्चुंटारु इंतलो आम मौनान्नि ग्रहिंचि चूडु सुगंध नीवेमी आंदोलन पड़वद्दु तप्पकुंडा मनकि एद्दुल बंडि लभिस्तुंदि अलागे मनं वेल्लाल्सिन कार्यक्रमानिकि समयानिकि वेल्तामु अयिना नेनु 24 मामिडि पंडलु मी कुटुंबं कोसम एंदुकु तीसुकुन्नानो तेलुसा ఎందుకు అడుగుము నేను అడుగు అనగా వెంటనే ఆమె ఎందుకండి అనగా వెంటనే అతను నీవు ఆ యొక్క సంఖ్య మర్చిపోకూడదు కాబట్టి అనగా వెంటనే ఆమె చూడండి నేను మీరు ఏం చేసినా కూడా అడ్డు చెప్పను మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయవచ్చు కానీ ఈసారి మాత్రం మీరు దయచేసి ఎటువంటి గడబడ చేయొద్దు మీరు ఏదైనా పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ ఉన్నదానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అనగా వెంటనే భర్త చూడు నువ్వు నా గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు తప్పకుండా మనకి మంచి భవిష్యత్తు అనేది వచ్చి తీరుతుంది రామచంద్ర ప్రభు ఆశీర్వాదంతో కాకపోతే నీవెందుకు కంగారు పడుతున్నావు అనగా నీవు నాకు ఒక విషయం చెప్పు మీ ఇంటికి తీసుకొని వెళ్తుంటే ఇంత ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు వెంటనే ఆమె అటువంటిది ఏమీ లేదండి నేను సంతోషంగానే ఉన్నాను అనగా ఇంతలో భర్త మరి నేను ఊరికే అంటున్నాను అంటున్నావా నీవు ఏదో ఆందోళన పడుతున్నట్టుగా నాకు ఏదో చెప్పకుండా దాస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకో నేను ఏది చేసినా కూడా మన ఇద్దరి సంతోషం కోసమే చేస్తాను నీవు అనవసరంగా ప్రతిదానికి ఏదో ఒక ఆలోచన పెట్టుకొని మనసు పాడు చేసుకుంటావేమిటి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒకటి కాలి ఎద్దుల బండి వస్తుంది వెంటనే చూడు ఎద్దుల బండి వచ్చేసింది సుగంధ రా వెళ్ళాం త్వరగా రా నీవు ఆలస్యం చేస్తే ఇంకా ఆలస్యం అయిపోతుంది అని అలా ఆమెను పిలుస్తాడు ఆమె ఆందోళనగా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే గట్టిగా ఆమె చెయ్యి నొక్కుతూ నేను చెప్తున్నాను కదా రా అని చెప్పి అలా ఆమె చెయ్యి పట్టుకుంటారు ఇంతలో ఆ యొక్క నొప్పి సాయికి కూడా కలుగుతుంది సాయి అలా తన చెయ్యి పట్టుకొని కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ ఈ నొప్పి భరించలేకుండా ఉంది అని ఆ తాయి రామ్జీ ఈ యొక్క నొప్పికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ నొప్పి కలిగించిన వ్యక్తిని కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ నొప్పి భరించలేకుండా ఉంది అని సాయి అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సుగంధ తన వస్తువులు తీసుకొని అలా ఎద్దుల బండి ఎక్కుతుంది వారు అక్కడి నుంచి ప్రయాణమవుతారు మరోవైపు సాయి తన చేతిని అలా పట్టుకొని నడుచుకొని వెళ్తూ ఉంటారు వెనక వైపుగా ఒక వ్యక్తి సాయి అంటూ పిలిచి పరిగెడుతూ సాయి దగ్గరికి చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చాలా రోజుల తర్వాత నిన్ను కలవడం జరిగింది హన్స్రాజ్ ఎలా ఉన్నావు నీవు ఇప్పటికైనా పెరుగు తినడం మానేశావా అని అడుగుతారు ఇంతలో అతని భార్య కూడా పరిగెడుతూ వచ్చి సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఎలా ఉన్నారు అని పలకరించగా వెంటనే ఆమె సాయి మీ ఆశీర్వాదాలు మా మీద ఉన్నంత వరకు మేము ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను క్షేమంగా సంతోషంగా ఉండగలుగుతాము అనగా వెంటనే సాయి మీరు పూణే నుండి ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు వెంటనే వాళ్ళు సాయి మేము ఇప్పుడే వచ్చాము అదిగోండి అక్కడ మా వస్తువుల్ని పెట్టాము మేము వెంటనే మిమ్మల్ని ఆలస్యం చేయకుండా కలవాలి అన్న ఒక ఆలోచనతో ఇలా పరిగెడుతూ వచ్చాము మీరు ఎలాగో మార్గంలోనే కనిపించారు మాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే సాయి మరి మీరు ప్రస్తుతం పూణే వెళ్ళిన యొక్క పని పూర్తయిందా అక్కడ అంతా సత్క్రమంగా ఉందా అనగా వెంటనే అతను సాయి మీ ఆశీస్సులతో మేము ఎల్లవేళలా సంతోషంగానే ఉంటున్నాము నిజంగా మీ యొక్క చల్లని చలవ ఉన్నంత వరకు మేము ఎప్పుడు ఆనందంగానే ఉంటూ ఉంటాము అనగా ఇంతలో అతని భార్య సాయి మాకైతే ప్రతిరోజు మీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం చెప్పండి పనుల నిమిత్తం మేము పూణే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనింది అందుకే సమయం లభించినప్పుడల్లా మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తే బాగుంటుంది అనిపించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొద్ది రోజులు మీతో పాటు ఉండి వెళ్దామని చెప్పి ఇలా వచ్చాము అనగా వెంటనే సాయి చూడు హన్స్రాజ్ నేను నీకు ఒక విషయం చెప్పాను అది గుర్తు ఉందా నీవు పెరుగు తినడం మానేశావా లేదా
అని అడుగుతారు. వెంటనే అతను మౌనంగా ఉండడంతో, ఇంతలో సాయి, చూడు నేను నీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, పెరుగు నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీవు ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని వదిలేయడం మంచిది, నీకు వయసు పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం, కాబట్టి నిర్ణయం నీకే వదిలేస్తున్నాను, నేను చెప్పాల్సింది చెప్పాను అనగా వెంటనే అతను, సాయి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, ఇప్పటి వరకు నేను మానేయలేదు, నిజానికి పెరుగు నాకు ఒక వ్యసనంలాగా అయిపోయింది, అది లేకుండా నేను అసలు భోజనాన్ని పూర్తి చేయలేననే విషయం మీకు కూడా తెలుసు కదా, మరి అలాంటప్పుడు ఏం చేయగలను చెప్పండి అనగా వెంటనే సాయి, చూడు సహజంగా మానవులు అనేవారు ఎవరైనా ఇలాంటివి వదులుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, కానీ ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. భగవంతుడు మనకి ఆరోగ్యం పట్ల ఏదైనా చెడు ప్రభావం జరుగుతుంది అని ముందుగా సూచన ఇచ్చినప్పుడు దాన్ని వదిలేస్తే మనం అంత శ్రేయస్కరంగా ఉండగలుగుతాము. చూడు నీకు పెరుగు వల్ల నష్టం వాటిల్లుతుంది అని నాకు అనిపించింది, నేను నీకు చెప్పాను, నీవు ఎంత వీలైతే అంత త్వరగా మానేస్తే సంతోషంగా క్షేమంగా ఉండగలుగుతావు అని సాయి అతనితో చెప్తారు. వెంటనే హంసరాజ్, సాయి మీరు చెప్పారు కదా నేను మానేసే ప్రయత్నం చేస్తాను అని అంటారు. ఇంతలో సాయి, చూడండి ఈరోజు సాయంత్రం ప్రవచనం ఉంటుంది, ద్వారకా మాయకి తప్పకుండా రండి, రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే భార్య చాలా కోపంగా అలా చూస్తూ, మీరు ఎప్పుడు సాయి చెప్పినా కూడా ప్రతిసారి ఈసారి మానేస్తాను అని చెప్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా మానేస్తానని చెప్పారు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు. రేపు ద్వారకామాయ వద్ద ఇద్దరు దంపతులు, కేశవ సాయి ఎప్పుడు వస్తారు అనగా వెంటనే అతను, చూడండి సాయి వచ్చే సమయం ఆసన్నమైంది, దారిలో ఉండి ఉంటారు, కొంత సమయం వేచి ఉండండి అని వారితో చెప్తూ ఉండగానే ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు. వెంటనే వారి ఇరువురు సాయికి నమస్కరించగా, సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి, ఎలా ఉన్నారు కమల్, అంతా బాగానే ఉందా, ఏమిటి ఉన్నపలంగా ఇలా ద్వారకామాయ వద్దకు వచ్చారు గోదావరిజీ అనగా వెంటనే వాళ్ళు, సాయి మేము మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించడం కోసం వచ్చాము అనగా ఇంతలో సాయి, ఏమిటది అని అడుగుతారు. వారు, సాయి మొదట మీరు మాకు వాగ్దానం చేయండి, మేము అడిగేది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అనమని, ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా మేము అడిగిన దాన్ని నిరాకరించారు, అందుకనే ఈసారి మీ వద్ద మాట తీసుకొని ఆ తర్వాతనే ఈ విషయాన్ని వెల్లడించాలనుకుంటున్నాము అనగా వెంటనే, సాయి చెప్పండి ఏమిటి గోదావరిజీ అనగా వెంటనే వాళ్ళు, సాయి మీరు మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అనకూడదు అనగా, సాయి అలాగే నేను చెప్తున్నాను కదా అని అంటారు. వెంటనే వాళ్ళు, సాయి చాలా చాలా ధన్యవాదాలు, మేము మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించాలనుకుంటున్నాము, ఇంతకుముందు మా అమ్మాయి సుగంధ వివాహ సమయంలో మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాము కానీ మీరు రాలేదు, అందుకనే ఇప్పుడు మీ దగ్గర వాగ్దానం ముందుగా తీసుకున్నాము, మీరు వస్తానని మాట ఇచ్చారు కాబట్టి రేపు ఎలాగైనా సరే మీరు తప్పకుండా మా ఇంటికి రావాల్సి ఉంది అనగా, రేపటి రోజున ఏమి ఉంది అంత మహత్యం, రేపు ఏం కార్యక్రమం అని అడుగుతారు. వెంటనే అతను, సాయి గణేష్ ఎప్పటి నుంచో ఒక సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అభిప్రాయపడుతున్నాడు, మీ ఆశీర్వాదంతో అతని యొక్క కల నెరవేరబోయే రోజు రేపే అవ్వబోతుంది, అతనికి ఒక స్థలం కొనుగోలు రూపంలో కొనుగోలు చేయగలిగాడు, ఇక వ్యాపారం మొదలుపెట్టాలని అతను రేపటి రోజున బాగుంది అని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాడు, ఆ కార్యక్రమానికి మీరు కనుక విచ్చేసినట్టయితే అది నిర్విఘ్నంగా చాలా చక్కగా మొత్తం అంగరంగ వైభవంగా మొదలయ్యి అతనికి లాభాలు వస్తాయని మా యొక్క ఆశ, కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున వచ్చి తీరాల్సిందే, ఇది మేము కోరుకుంటున్నది అనగా ఇంతలో సాయి అలా మాట్లాడుతూ తనకి భిక్ష రూపంలో వచ్చిన వాటిని కేశవ్కి ఇచ్చి భోజన ఏర్పాట్లు చూడమని చెప్తారు, అలాగే అని చెప్పి కేశవ్ భోజన ఏర్పాట్లని మొదలు పెడతాడు. ఇంతలో వెంటనే అలా, సాయి చూడండి ఇప్పుడు నేను రావడం వలన ఏదైనా ప్రత్యేకత నెలకొంటుందా, లేదు కదా,
కేవలం మీరు అలా అభిప్రాయపడుతున్నారు అంతే. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చేసే కష్టాన్ని బట్టి మనకి ప్రతిఫలం అనేది వస్తుంది. మనం ఎంతగా ప్రయత్నం చేస్తే అంత మనం విజయాన్ని అందుకోవచ్చు. మనం చేసే పనిలో తప్పకుండా నీతి నిజాయితీ అలాగే కష్టం ఇవన్నీ ఉన్నట్టయితే తప్పకుండా మన యొక్క ప్రతి పనికి విజయం అనేది చేకూరుతుంది. గణేష్ తన వ్యాపారాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాడు, అతనికి ఆ సామర్థ్యం ఉంది, నాకు బాగా తెలుసు అనగా వెంటనే అలా ఆమె, సాయి మీరు చక్కగా ఆశీర్వదిస్తున్నారు, కానీ మీరు అక్కడికి వస్తే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. రేపటి రోజున మీరు తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కనుక ఆ ప్రదేశానికి వస్తే మా సంతోషం రెండింతలు అవుతుంది సాయి, దయచేసి రండి అనగా అలాగే అని సాయి అంటారు. ఆ తర్వాత అవును గణేష్ అలాగే అతని భార్య ఎలా ఉన్నారు అనగా ఇంతలో వాళ్ళిద్దరూ, సాయి వాళ్ళ ఇద్దరు కష్టజీవులు, గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం చక్కగా లభించింది. వారి మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా వాళ్ళు సంతోషంగా ఆయురు ఆరోగ్యాలతో అలాగే వ్యాపారంలో ముందుకి కొనసాగాలనేది మా యొక్క కోరిక అని అంటారు. ఇంతలో సాయి ఇప్పుడు మరి సుగంధ అలాగే మీ అల్లుడు ఎలా ఉన్నారు అని అడుగుతారు. వెంటనే అతను కలగజేసుకొని వాళ్ళిద్దరికేమి, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వారికి మీ ఆశీస్సులు ఉన్నాయి కదా, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవ్వరికీ ఎటువంటి ఆపద ఉండదు. సాయి ఇక మేము వెళ్ళి వస్తాము, రేపటి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలి కదా అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపు గణేష్ సామానంతా సర్దుతూ ఉంటారు. ఇంతలో అతని భార్య అక్కడికి చేరుకొని ఏమండి ఏం చేస్తున్నారు మీరు అనగా వెంటనే అతను రేపు పూజ కార్యక్రమానికి కావాల్సిన సామాను అలాగే అక్కడికి కావాల్సిన వస్తువులన్నిటినీ నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అన్నిటినీ సర్దుతున్నాను అనగా ఇంతలో ఆమె అయ్యో మీరెందుకండి కష్టపడడం, నేను ఉన్నాను కదా, నేను అన్నిటినీ జాగ్రత్తగా పెడతాను, మీరు ఇంకా ఏవైనా పనులు మిగిలిపోయి ఉంటే చూడండి అనగా ఇంతలో అతను చూడు నీవు రేపటి కార్యక్రమానికి నీవు మిఠాయిలు తయారు చేయాల్సి ఉంది, ఆ పని పూర్తి చేయి మొదట అనియా. ఇంతలో ఆమె చూడండి నేను ఆ పని పూర్తి చేసే ఇక్కడ దాకా వచ్చేసాను, దాదాపు చాలా మిఠాయిలు అయిపోయినాయి అనగా ఇంతలో అతను ఏమేం చేసావేమిటి అని అడుగుతారు. మోదక్ చేశాను, బర్ఫీ చేశాను, ఇంకా పూరణపోలి చేశాను అని మాట్లాడుతూ ఉండగా చాలు చాలు నీవు ఇన్ని మిఠాయిల పేర్లు చెప్తుంటే నాకు నోట్లో నీరు వస్తున్నాయి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, అయినా నీవు ఒక్కదానివి ఇన్ని మిఠాయిల్ని ఎలా చేయగలిగావు అనగా వెంటనే ఆమె చూడండి మనం కొత్తగా మరలా వ్యాపారాన్ని మొదలుపెట్టబోతున్నాము, మరి వచ్చే అతిథుల నోట్ని తీపి చేయాలి అంటే ఇన్ని రకాలు ఆ మాత్రం చేయాల్సి ఉంటుంది, మన కళని మనం నెరవేర్చుకోబోతున్నాం కాబట్టి మనం ఎంత కష్టమైనా చేయడానికి వెనకాడకూడదు, మనం ఏ పని చేసినా కూడా చక్కగా అన్నీ ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలి, అందుకే మిఠాయిలు వాటికి తప్పక సహకరిస్తాయి, మనం వచ్చేవారి నోరు తీపి చేసినట్టయితే వారి మనసును కూడా మనం చక్కగా సంతోషపరిచిన వాళ్ళము అవుతాము, వాళ్ళు మనకి మంచిగా ఆశీర్వాదం అందజేయగలుగుతారు, అందుకే నేను అలా ఆలోచించి ఇవన్నీ చేశానండి అని వాళ్ళు మాట్లాడుకుంటూ అలా వాటన్నిటినీ సర్దుతూ ఉంటారు. వెంటనే భర్త నిజంగా నీలాంటి భార్య నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను, నీవు ప్రతి ఒక్క పనిలోనూ నాకు సహాయం చేస్తున్నావు, కాకపోతే నాకు ఒక అనుమానంగా ఉంది, అది ఏమిటి అంటే కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాం కదా, ఇందులో లాభం వస్తుందో నష్టం వస్తుందో గ్రహించలేమని నాకు కొంచెం బెంగ కలుగుతుంది అనగా వెంటనే భార్య చూడండి మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు మనసుతో చక్కగా ఆలోచన చేయండి, కేవలం మనకి లాభాలు వస్తాయి, దానికి ఎంత కష్టమైనా చేద్దాము అనుకోండి, వ్యాపారం ఎలాగైనా మొదలు కానివ్వండి, నేను మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తాను, సాయశక్తులా మనం ప్రయత్నం చేస్తే ఎక్కువ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది, మీరు ముందుగానే ఇలా ఆందోళన పడుతూ భయపడుతూ వెనకడుగు వేస్తే అప్పుడు మనమే నష్టపోవాల్సి వస్తుంది అని ఆమె ధైర్యాన్ని ఇచ్చి ఎట్టి పరిస్థితిలోనూ మీరు
వెనకడుగు వేయకూడదు. ఏది ఏం జరిగినా కూడా మనం ముందుకే వెళ్లాల్సి ఉంటుంది. మీరు వచ్చేవారిని ప్రతి ఒక్కరిని ఆహ్వానించినట్టుగా చక్కగా మాట్లాడండి, కానీ వ్యాపార విషయాలు మాత్రం బయట వారితో ఏమాత్రం పంచుకోవద్దు అనగా వెంటనే అతను నీవు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు అని అడుగుతారు. వెంటనే ఆమె అంటే మీకు గుర్తులేదా ఇంతకుముందు మనం వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందో, మనం మరలా ఏదైతే జరిగిందో దాన్ని జరగకుండా చూసుకోవాలి అంటే సుగంధాన్ని కొంచెం మనం జాగ్రత్తగా దూరం పెట్టే ప్రయత్నం చేయాలి అనగా వెంటనే అతను ఏం మాట్లాడుతున్నావు, ఆమె నాకు సోదరి, నీవు ఆమె గురించి ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను, దయచేసి ఈ విషయంలో మాత్రం నీవు కలగజేసుకోవద్దు, ఒక సోదరుడిగా నేను నా ప్రయత్నం చేస్తున్నాను, నా యొక్క వంతుగా నేను వారికి చేయగలిగింది చేశాను అనగా వెంటనే భార్య చూడండి ఈ విషయంలో నేను కలగజేసుకోను, కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, ఒకరి సంతోషం కోసం మన సంతోషాన్ని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి మనము సంతోషంగా ఉండాలి. మనం మన వ్యాపారాన్ని ఇప్పుడు వేరుగా మొదలు పెట్టాలనుకుంటున్నాము, భవిష్యత్తు బాగుండాలి అంటే మనం తీసుకునే ఈ నిర్ణయాలే మనల్ని శాసిస్తాయి, కాబట్టి ప్రతి ఒక్క డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి వారి కోసం త్యాగం చేస్తూ కూర్చున్నట్టయితే ముందుకు వెళ్ళడం కష్టమవుతుంది అనగా వెంటనే భర్త మనం ఇతరులకి సంతోషాన్ని ఇవ్వగలిగితే ఆ సంతోషం మనకి తిరిగి వస్తుంది, కాబట్టి నీవు ఈ విషయంలో అనవసరంగా కంగారు పడవద్దు, మనకి వ్యాపారం మొదలు పెట్టడానికి ఎలాగో స్థలం లభించింది, వ్యాపారాన్ని మొదలు పెడదాము, మన కలల్ని సహకారం చేసుకునే ప్రయత్నం చేద్దాము, ఒకవేళ మనకి అంతా కలిసి రావచ్చు అలాగే మనం బాగా సంపాదించవచ్చు నువ్వు చెప్పినట్టుగానే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఆమె అయ్యో భగవంతురా, నేను ఇతనికి ఎంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇతని మంచితనం మామగారి మంచితనంతో అందరూ వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, భగవంతురా ఇక నీవే వీరిని కాపాడాలి అని ఆమె మనసులో అభిప్రాయపడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.